నెక్స్ట్ ఎస్ఎస్బి తర్వాత ఎస్ఎస్బి తర్వాత నేరుగా నేను ఎస్టేట్కి వచ్చినాము మీ ముందుగా ఉన్నాను అడిషనల్ సిబి లో అండ్ ఆర్డర్గా హైదరాబాద్ ఒక మంచి సిస్టమ్ ఉన్నది సిటీ పోలీస్కి దాంట్లో పనిచేస్తుంది అంటే మీ టోటల్ సర్వీసులు తీసుకుంటే ఇటు ఫ్యాక్షనేషన్లు చూసారు మావోయిస్టులను చూసారు ఫండమేషన్లు చూసారు కానీ హైదరాబాద్ కల్చర్ హైదరాబాద్ క్రైమ్ డిఫరెంట్ కనిపిస్తుంటుంది ఇక్కడ ఎలాంటి క్రైమ్ కనిపిస్తుందండి హైదరాబాద్ సేఫ్ సిటీ అనేది మనం చాలామంది చెప్పుకుంటాం ఆ సేఫ్ సిటీ కంటిన్యూ అవ్వడానికి మీ దగ్గర ఉండే ప్లాన్ ఇప్పుడు హైదరాబాద్ సేఫ్ సిటీ నిజంగా నాకు చాలా గర్వపడుతున్నాం అంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ ఐఎమ్ వర్కింగ్ హైదరాబాద్ సిటీ పోలీస్ మనము ఉన్న డీజీ గారు షేప్ తీసుకొని వచ్చినారు ఒక ఫ్రెండ్లీ పొల్యూషన్ అదేవిధంగా సేఫ్ పొల్యూషన్ ప్రతి ఒక్క వారికి ఉండాలా మన సిపి గారుకి ఆదేశాల మేరకు డెఫినెట్లీ పొల్యూషన్ ఇస్ డిఫరెంట్ పొల్యూషన్ ఈజ్ డిఫరెంట్ బికాస్ ఛాలెంజెస్ డిఫరెంట్ ఉంటాయి ఒక సిటీలో పొల్యూషన్ చేయడానికి చాలా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి సో ఇక్కడ ఈ టైం లేగ ఏదైతే ఉన్నదో బాగా షార్ట్ ఉంటుంది ద ప్రాబ్లమ్స్ రూరల్ ఏరియాలో మీరు ఒక హాఫ్ అన్ అవర్లో ట్యాకిల్ చేయాలని ప్రాబ్లం ఇక్కడ 2 మినిట్స్లో ట్యాకిల్ చేయాల్సింది పడుతుంది అదర్వైజ్ స్ప్రెడ్ అవుతుంది అండ్ హైదరాబాద్ ఈజ్ నౌ 4th లార్జెస్ట్ మెట్రో ఇన్ ద కంట్రీ తర్వాత దాంతోపాటు సెన్సిటివిటీ దానికి ఉన్నది అన్ని వర్గాలు ఉన్నాయి సామరస్యంగా ఉన్నాయి ఇలాంటి ఒక మెగా సిటీలకి ఛాలెంజ్ అండ్ కాస్మోపాలిటన్ సిటీ సో అన్ని రకమైన ఇక్కడ ఉంటాయి క్రైమ్ పరంగా ఆఫ్ కోర్స్ క్రైమ్ ఈజ్ లుక్డ్ ఆఫ్టర్ బై అడిషన్ సిపి క్రైమ్ కానీ లాయర్ మీటుకు కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి అక్కడ చాలా బందోబస్తులు ఉంటాయి అండ్ లార్జ్ స్కేల్ మొబిలైజేషన్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది ఇవంతా చేసుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని సిపి గారు ఇక్కడ ఏదైతే చాలా క్షుణ్ణంగా చూస్తూ ఉంటారు మనకు సిటిజన్కి సాటిస్ఫాక్షన్ మేరకు ఒక పొల్యూషన్ చేయడం ఇక్కడ మేము నేర్చుకున్నాము అంటే రూరల్ పోలీసింగ్కి అర్బన్ పోలీసింగ్ డిఫరెన్స్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది అండ్ ఇక్కడ కూడా స్కేల్ వేరే ఉంటుంది గణేష్ చతుర్థి మనం ఉన్న వెళ్ళింది మీరు అందరూ కూడా చూస్తున్నారు మన సీనియర్ ఆఫీసర్స్కి గైడెన్స్ వల్ల చాలా ప్రశాంతంగా అయింది అండ్ దాంట్లో ఆల్మోస్ట్ 10-12 లాక్స్ జనాలు ఉంటారు ఆ రోజు అండ్ ఆల్మోస్ 30,000 ఐడల్స్ ఉంటాయి సో ఆ స్కేల్ వేరే ఉంటుంది ఆ స్కేల్ రోజున మనం అంతా లాస్ట్ డీటెయిల్ వరకు వర్కౌట్ చేయటం అండ్ దాంతోపాటు ఎంత వర్కౌట్ చేయటం అది డెఫినెట్లీ డిఫరెంట్ ఛాలెంజ్ ఉంటుంది స్కేల్ రూరల్ పోలీసింగ్లో మీరు అన్నట్లు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా జరగకపోయినా కొంత రిలాక్స్ అని ఉంటుంది కొంత మైండ్ రిలాక్స్ చేసుకోవచ్చు లేదా కానిస్టేబుల్ దగ్గర ఉండి ఎస్పీ వరకు కొంత పర్సనల్ వర్క్ అని చేయొచ్చు కానీ హైదరాబాద్ పోలీస్ వచ్చేసరికి కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు నిత్యం టెన్షన్తో ఉంటుంది ఒక క్షణం కూడా ఖాళీ ఉండదు ఇటువంటి టైంలో ఇటువంటి ప్రెజర్లో కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు వాళ్ళ పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ మైండ్కి హెల్త్కి పాడవకుండా ఏ విధంగా చేయాలనుకుంటున్నారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలిస్తే అప్పుడు మీకు చెప్తాను బట్ యు ఆర్ రైట్ వన్ హ్యాస్ టు వర్క్ ఆన్ దాట్ బికాస్ డెఫినెట్గా ఇక్కడ ప్రెషర్స్ ఉంటాయి బికాస్ ఏ క్షణం ఏం జరుగుతుంది యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఒక క్షణం మనం మామూలుగా కూర్చున్న నెక్స్ట్ మూమెంట్ లోపల యూ కుడ్ బి ఆన్ బందోబస్త్ ఫర్ 24 అవర్స్ సో డెఫినెట్గా ఆ ప్రెషర్ కానిస్టేబుల్ నుంచి కమిషనర్ గారి వరకు ఖచ్చితంగా ఉంటుంది అండ్ లా అండ్ ఆర్డర్లో పర్టికులర్గా బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టెనిటీ ఉంటుంది ఒకటి ఏదో ఒక చిన్న ఇష్యూ మనం చూసుకోకపోతే విదిన్ మినిట్స్ ఇది పెరిగిపోతుంది సో డెఫినెట్గా ఆ ప్రెషర్స్ ఇక్కడ ఉంటాయి బట్ వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు